కలెక్టరేట్ లో రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనందతో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారాషాహి దర్గాలో ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. అధికారులు నిరంతర పర్యవేక్షణలో రొట్టెల పండుగను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నిండుకున్న నెల్లూరులోని బారాషాహి దర్గా రొట్టెల పండుగ గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమేనన్నారు. 17వ తేదీ నుంచి సుమారు వారం రోజుల పాటు రొట్టెల పండుగను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, అన్ని శాఖల అధికారులు, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, నెల్లూరులో బారాషాహి దర్గా రొట్టెల పండుగ గురించి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజులు యాక్చువల్గా బారాషాహి దర్గా రొట్టెల పండుగ జరుగుతుంది. దాదాపు ఒక 20 లక్షల మంది భక్తులు యాక్చువల్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో పవిత్రమైన స్థలం. ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాలు వాళ్ళు వస్తారు. ఈ యొక్క రొట్టెల పండుగ, ఈ బారాషాహి దర్గా ప్రత్యేకత ఏంటంటే, బారాషాహి దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. స్వర్ణాల చెరువులో ఒకరు రొట్టెలు వదిలితే మరొకరు రొట్టెలు పట్టుకుంటారు. ఆ రొట్టెలు పట్టుకునేటప్పుడు ఏదో కోరిక, అంటే చదువు విషయం, పెళ్లి విషయం, లేకంటే ఫ్యామిలీ విషయం, ఏదో కోరిక కోరుకుని యాక్చువల్గా రొట్టెలు పట్టుకోవటం. ఆ పట్టుకున్న వాళ్ళ కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టె వదులుతారు, దాన్ని కోరి పట్టుకుంటారు. అలాంటి ఆనవాయితీ, అటువంటి నమ్మకం, ఇది సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు ఈ బారాషాహి దర్గా దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది 414 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దర్గా. దీనికి 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశాం. ఎందుకంటే 2014 ముందు ఆ బారాషాహి దర్గా దగ్గరికి అసలు రొట్టెల పండుగ రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆ నీళ్ళలో పురుగులు, అక్కడే లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడిగేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, అలాంటిది. ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు ఉండేవారు. వారి యొక్క దీంతో ఆ ఏరియా మొత్తాన్ని చక్కగా ఆడ ఘాటు కట్టాము. ఆ తర్వాత వచ్చి రోడ్లు వేసాము, సిమెంట్ రోడ్లు, ఒక హాల్ కట్టాము. అదేవిధంగా అనేక ఫెసిలిటీస్ చేసాం. అన్నిటికంటే ఎక్కువగా టాయిలెట్స్, పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము. ఇవన్నీ చేస్తే భక్తులు 2014లో 4 లక్షలు వచ్చింది, 2019కి 20 లక్షల మంది వచ్చారు. మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా ఆల్రెడీ అధికారులతో 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఇవాళ మళ్ళా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి వచ్చిన ఎవరికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా, తర్వాత టాయిలెట్స్కి సంబంధించి, ఎందుకంటే ఇంతమంది వచ్చేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది టాయిలెట్స్, పరిసర ప్రాంతాలు హైజీనిక్ ఉండేటట్టుగా, అదేవిధంగా హెల్త్కి సంబంధించి కూడా అటు గవర్నమెంటు, తర్వాత ప్రైవేట్ అంబులెన్స్లు అవన్నీ ఉండేటట్టుగా, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, డిజేబుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసేటట్టుగా, ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఫుడ్ పెట్టేటట్టుకైతే దాన్ని కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసి ఆ క్వాలిటీ ఉండే ఫెసిలిటీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 95% వర్క్స్ అన్ని కంప్లీట్ చేశారు. కేవలం ఒక 5% ఉంది, అది కూడా రేపు ఈవినింగ్ అన్నీ కంప్లీట్ చేసి ముందుకు పోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మంత్రి గారు ఈ రొట్టెల పండుగ పైన కలెక్టర్ గారితో, మరి జిల్లా అధికారులతో, మంత్రి గారు మరి అలాగనే రూరల్ నుంచి గిరిరెడ్డి గారు వచ్చారు, అందరు జిల్లా యంత్రాంగం మొత్తంతో మాట్లాడి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, వాళ్ళకి స్వాగతిచ్చే దగ్గర నుంచి వాళ్ళు వచ్చినప్పుడు విసుక్కోకుండా వాళ్ళని రిసీవ్ చేసుకొని
వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి పోయేదాకా మనం ప్రొటెక్షన్ ఇవ్వాలనేది ఆ హైవేస్ పైన వచ్చేప్పుడు కానివ్వండి, ఇవన్నీ కానీ ఈరోజు కులంకుశగా అన్ని అంశాలని ఈరోజు చర్చించాము. ప్రజలకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు ఇటు రూరల్ నుంచి ఇటు మంత్రి గారు ఇద్దరు కలిసి దీన్ని సమీక్ష చేస్తూ దీన్ని కంప్లీట్గా వచ్చిన వాళ్ళందరూ సురక్షితంగా సంతోషంగా ఇంటికి పోయేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.